ఇంకో మళ్ళీ వాయిదా, మూడోసారి పోస్ట్ పోన్ నిర్ణయం, తేదీని ప్రకటిస్తామన్న టీఎస్పీఎస్సీ, కొత్త బోర్డు ఏర్పడిన అనంతరం షెడ్యూల్ సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో ప్రకటన అయిపోయి ఏమైపోయింది తెలంగాణ ప్రజలారా? ఓ నిరుద్యోగులారా, ఏమన్నారు? మనం పోరాటం చేసినాం కదా, అదే ధర్నా చౌక్ దగ్గర పోరాటం చేసి పాట పాడినాం, మాట మాడినాం, ఏంది ఏమైపోయిందని మనం కొట్లాడినాం. మరి ఇవాళ మీ చుట్టూ మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన కోచింగ్ సెంటర్లా ఆ ఆడంగి ఎదవలు ఏడున్నారు అని అడుగుర్రి, డైరెక్ట్ అడుగుతున్నా, ఏడున్నారు అని వాళ్ళని అడుగుర్రి. ఏమైంది సారు, అధికార మార్పిడి అన్నారు, ఇవాళ మా ఉద్యోగాలు రాలేదని వెనక నుండి మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మీ జీవితాలతో ఆడుకున్న సన్నాసులను వాళ్ళ గల్లలు బట్టి గుంజుకొచ్చాడు ఇవాళ గ్రూప్ 2 మళ్ళా వాయిదా పడ్డది. ఏంది ఎన్ని రోజులు చదవాలి ఇంకా మేము, ఎన్ని రోజులు ఈ కోచింగ్ సెంటర్లలో ఉండాలి, ఇంకా ఎన్ని రోజులు బుక్కులు పట్టుకొని తిరగాలి అని అడుగుర్రి ఇవాళ మీ వెనకాలండి నడిపించిన వాళ్ళందరినీ కూడా అడుగుర్రి తెలంగాణ ప్రజలరా, పూర్తి స్థాయిలో కూడా అడుగుర్రి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలరా పూర్తిగా కూడా మీరు అడగాలే, నిరుద్యోగులకు సంబంధించి అడుగుర్రి. ఇప్పుడు మీరు మీ వెనక నుండి ప్రోత్సాహం చేసి ఈరోజు కనబడకుండా పోయిన పత్తా లేకుండా పోయిన సన్నాసులను గల్లబట్టి గుంజుకొచ్చుకోర్రి. గుంజుక చేంజ్ అయ్యర్రి అంటే ఏమైంది మా ఉద్యోగాలని అడుగుర్రి. బాగా జాప్తిగా అడుగుతాం, మేము పోరాటం చేసినాం, అధికార మార్పిడి అన్న మా ఊళ్ళల్లో పోయినాం, మా అయ్య చెప్పినాం, మా అవ్వకి చెప్పినాం, మా అక్కకు చెప్పినాం, మా తమ్ముడికి చెప్పినాం, మా చెల్లెకు చెప్పినాం, మా ఆ ఇంటి పక్కల చెప్పినాం, ఇంటి ముంగడ ఓటు వేయమని చెప్పినాం, అధికార మార్పిడి చెంచలో మళ్ళీ వాయిదా అంటున్నారు. ఏంది కథ, నాడు చెప్పినావు కదా 371 317 ఏ ఆర్టికల్ చెప్పినావు నాయన నువ్వు 317 ఇగో నేను మళ్ళీ అబద్ధం ఆడినా అనుకుంటారు. ఇగో జూమ్ చేసి చూపెట్టు, రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండు ఆర్టికల్ 317 ప్రకారం గవర్నర్ గారికి విశేష అధికారాలు ఉన్నాయని చెప్పిండు కదా, మరి ఏమైపోయినాయి ఆ విశేష అధికారాలు అని అడుగుర్రి తెలంగాణ ప్రజలారా, నిరుద్యోగులారా. ఏమైంది మీకు తెలియదు కదా, కోచింగ్ సెంటర్లు పెట్టాలి, ఓ దుకాణం స్టార్ట్ చేయాలి, అలా చెప్పేది లేదు, పాలేదు గొర్రె మందలు లెక్క ఒక ఏంది ఒకటి ఉంటుంది ఫంక్షన్ హాల్ అలా గూకో పెట్టాలి, అక్కడ వాడు ఏం చెప్తున్నాడో ఇక్కడ వీడేం వింటున్నాడో తెలియదు, చెప్తారు అయిపోతారు, లేదు లేదు మీకు ఉద్యోగం రాకపోవడానికి కలవకుండా చంద్రశేఖర్ రావే కారణం, ఆయన దగ్గర పోర్రి. టీఎస్పీఎస్సీకి సంబంధించిన చైర్మన్ సభ్యుల మీద చర్యలు లేవు కానీ వాయిదాట వారవ్వా, ఇంత గొప్ప నీతి ఎక్కడన్నా చూసిల్లా. ఏమంటున్నా నేను, టీఎస్పీఎస్సీ చైర్మన్ మీద చర్యలు లేవు, అదే టీఎస్పీఎస్సీ ముందు ధర్నా చేసిన విద్యార్థి యువ నాయకుల మీద కేసులైనవి. టీఎస్పీఎస్సీ బోర్డు కాడా ధర్నా చేసిన వాళ్ళ మీద కేసులైనవి, కానీ టీఎస్పీఎస్సీ చైర్మన్ మీద సభ్యుల మీద కాలే, రాజీనామా చేసిరట, వాయిదా పడ్డదట. బాగుంది కదా ఫలితం, మంచిగా ఉన్నది, అనుభవించు రాజా. లడ్డు కావాలా నాయన అంటారు కదా, అది బాగుంటుంది, లడ్డు కావాలా నాయన అంటారు కదా.